ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. ఇంటి గుమ్మం ముందు ఈ ముగ్గు వేస్తే లెక్క పెట్టలేనంత డబ్బు మీ సొంతమవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి కోట్లు వచ్చి మీ ఒళ్ళో పడతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్రలేవకానే కల్లాపు చల్లి ముగ్గు వేసుకోవటం చాలా మంచిది. అలానే వాళ్ళ ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ముగ్గుని కానీ వేశారంటే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. మరి మీ ఇంటి గుమ్మం ముందు ఏ ముగ్గు వేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందో తెలుసుకునే ముందు మనం లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. ఒక ఊరిలో సుబ్బయ్య అనే ఒక అతను ఉండేవాడు. అతడు ఒక గారడీవాడు. పిల్లి ముగ్గులు వేస్తూ జీవన ఆధారం కోసం డబ్బులు సంపాదించేవాడు సుబ్బయ్య. పిల్లల ముందు బంతులు ఎగరేస్తూ తన పొట్టకి సరిపడా సంపాదించుకునేవాడు. ఆ విద్యను చేసి చూపించి 4 రూపాయలు సంపాదించుకుంటూ బతికేవాడు. ఆ సుబ్బయ్య ఉన్న సొంత ఊరిలో అమ్మవారి యొక్క దేవాలయం ఉంది. సుబ్బయ్యకి యవ్వనంలో ఉండేటప్పుడు ఒంట్లో ఓపిక ఉండేది. దీని కారణంగా తనకి వచ్చిన గారడీ విద్యను చూపించి 4-5 రూపాయలు చుట్టుపక్కన ఊళ్ళు తిరుగుతూ సంపాదించుకుంటూ ఉండేవాడు. ఈ సుబ్బయ్య వివాహం చేసుకోలేదు, కావున అతనికి పిల్లలు కూడా లేరు. క్రమంగా అతని వయస్సు పెద్దదయ్యింది. ఈ విధంగా సుబ్బయ్య ముసలవాడు అయ్యేసరికి అతడు చేసే గారడీ విద్య ద్వారా బతకడానికి సరిపడా డబ్బులు ముట్టేవి కాదు. కాని ప్రతిరోజు ఎక్కడో చోట ఆహారం మాత్రం దొరికేది. సుబ్బయ్య వాళ్ల ఊరిలో 10 ఏళ్లకు 1 సారి జాతర చేస్తారు. ఆ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా చేస్తారు. సుబ్బయ్య అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఊరిలో టంకు వేయడం ద్వారా ఊరిలో జాతర అని తెలిసింది. ఇక సుబ్బయ్య కూడా తన ఊళ్ళో ఉన్న ఆలయం వద్దకు చేరుకున్నాడు. ఆ జాతరకి సంబంధించిన పనులు 4 రోజులు ముందే మొదలయ్యాయి. పందిళ్ళు వేసేవాళ్ళు, పాకలు వేసేవాళ్ళు, అలా ఆ ఊళ్ళో ఉన్న అన్ని కులవృత్తుల వారికి చేతి నిండా పని. అందరూ అమ్మవారిని సేవించుకోవడానికి వచ్చారు. అప్పట్లో భోజనాలు కుండలు పెట్టి వండేవారు. దీని కారణంగా కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చుకునే వారికి, అలానే పొయ్యి అలికేవారికి, వాకిళ్లలో నీళ్లు జల్లేవారికి, ముగ్గులు వేసేవారికి, కుండలు చేసేవారు, తాటాకులు తాటి కమ్మలు తెచ్చేవారికి, ఇలా ప్రతి ఒక్కరికి చేతి నిండా పని. ఇవన్నీ చూసి సుబ్బయ్య, అయ్యో నాకు కులవృత్తి ఏదీ లేదే, నాకు ఏదీ రాదే, నేనేమి చేయగలను, అమ్మవారిని నేను ఎలా సేవించుకోగలను అని బాధపడేవాడు. ఇక ఉత్సవాల పనులైతే అలా నిర్విఘ్నం లేకుండా టకటకా జరిగిపోతున్నాయి. సుబ్బయ్య ప్రతిరోజు గుడిలో అమ్మవారిని దర్శించేవాడు. ఎవరైనా ఏదైనా పనులు చేస్తూ ఉంటే, అంటే మనకి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, కట్టెలు మోయడం కానీ, బస్తాలు మోయడం కానీ, వంట చేసే వాళ్ళకి కూరగాయలు తరిగి పెట్టడం కానీ, ఇలా ఏమైనా చిన్న పనులుంటే వాళ్ళకి తనకి వచ్చిన సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ తనకు తానుగా ఒక పెద్ద పని చేయలేకపోయానే అని సుబ్బయ్యకి మనసులో కొట్టుకుంటూ ఉండేది. ఇలా పనులు విరామం లేకుండా గబగబా గడుస్తూ ఉన్నాయి. జాతర 10 రోజులు. ఇక జాతర మొదలయ్యింది. ఈ 10 రోజులు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసేవాడు సుబ్బయ్య. పందిట్లో అన్నం మధ్యాహ్నం పూట రాత్రి పూట పెట్టేవారు. కానీ సుబ్బయ్య మాత్రం మధ్యాహ్నం తినేవాడు కాదు, ఉపవాసం ఉండేవాడు. ఉపవాసం విరమించుకొని రాత్రి పూట తినేవాడు. ఇలా ఆ 10 రోజులు కూడా ఉపవాసం చేశాడు. ఇక 10వ రోజు జాతర ఆఖరి రోజు. ఆ రోజున అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు. అప్పుడు సుబ్బయ్య గుడిలోకి వెళ్ళాడు. ఇక ఆ దేవాలయం యొక్క అర్చకుల్లో ఒక ఆయన తలుపులు వేసి ఉన్నాయా లేదా అని చూడటానికి అక్కడికి వచ్చాడు. జనమంతా సర్దుమణిగిపోయారు. ముందు రోజు రాత్రేమో అందరూ ఆ గుడిలోనే పడుకునేవారు. కానీ 10వ రోజు రాత్రి గుడిలో నిద్ర చేయకూడదు. ఇక గుడిలోని ప్రధాన అర్చకుడు వచ్చి చూసేసరికి తలుపులు కొంచెం ఓరగా తెరిచి ఉన్నాయి. ఈయన ఎవరో తలుపులు తీశారు అని చూస్తే లోపల అమ్మవారి సన్నిధిలో సుబ్బయ్య పిల్లి ముగ్గులు వేస్తూ ఉన్నాడు, బంతులు ఎగరేస్తూ ఉన్నాడు, కత్తులతో గారడీవారి విద్య చేస్తూ ఉన్నాడు. అర్చకుడు తెల్లపోయి, ఇదేంటి వీడు రాత్రిపూట ఇలా చేస్తున్నాడని అనుకుని తను ఒక్కడూ వెళ్లకుండా ధర్మకర్తని, మిగిలిన అర్చకులని పిలుచుకొని వచ్చాడు. ఆ రోజు 9 రోజులు అర్చన చేయడం వలన అమ్మవారు కుంకుమలో మునిగిపోయి ఉంది. మొత్తమంతా కుంకపు రాశి.
10 రోజుల నుంచి ఈ విధంగా అర్చన చేసేసరికి అమ్మవారు కుంకుమలో మునిగిపోయి ఉంది. జాతర అయిన 10 రోజుల తరువాత ఆ కుంకుమని పొట్లాలుగా కట్టి భక్తులకు ఇస్తారు. ఆ కుంకుపు రాసి ముందే సుబ్బయ్య బంతులు ఆడిస్తూ ఉన్నాడు. అర్చకుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ధర్మకర్తకి చెప్పాడు. ధర్మకర్త గుడికి బయలుదేరి లోపలికి వెళ్ళి కొంచెం ఓరగా ఉన్న తలుపులో నుండి చూసేసరికి సుబ్బయ్య పడుకొని ఉన్నాడు. అతను పడుకొని ఉండేసరికి అమ్మవారు కూర్చొని ఉంది. సుబ్బయ్య తల అమ్మవారి ఒడిలో ఉంది. అమ్మవారు తన యొక్క పవిటి కొంగుతో ఆ సుబ్బయ్యకి గాలి విసురుతూ ఉంది. విగ్రహం ఉండాల్సిన స్థానంలో విగ్రహం లేదు. ధర్మకర్త నిర్ఘాంతపోయి నిల్చుని ఉండిపోయాడు. ఈ లోపల ముందు వెళ్లిన అర్చకుడు అందరినీ పిలుచుకువచ్చాడు. అందరూ తలుపులు తోసేసరికల్లా సుబ్బయ్య పడుకొని ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవ్వరూ లేరు. ధర్మకర్త ఏమో అమ్మవారిని చూశాను అని అంటాడు. ఇక్కడ ఏమీ లేదు కదండి, ఏమీ జరగలేదు అని అంటారు అర్చకులు. అక్కడ గుడిలో అమ్మవారి విగ్రహం యొక్క కుంకపు రాశి వైపు పాదముద్ర ఉందట. ఇంకా ఇలా కాదు, నేను నిజంగానే అమ్మవారిని చూశాను అని ధర్మకర్త చెప్పేసరికి అక్కడ గుడిలో అమ్మవారి విగ్రహం యొక్క కుంకపు రాశిపై పాదముద్ర ఉండటం చూసి అర్చకులు కూడా ఆశ్చర్యపోయారు. అంటే అమ్మవారు కుంకుమలో అడుగు బయట పెట్టి బయటకి వచ్చిందన్నమాట. వీళ్ళెవ్వరూ ఆ దృశ్యాన్ని చూడలేదు. ఒక్క ధర్మకర్త మాత్రమే అమ్మవారిని చూశాడు. మిగిలిన వారంతా జాతరలో పాలు పంచుకున్న నిజమైన భక్తుడు సుబ్బయ్య. అమ్మవారి కోసమే సుబ్బయ్యకి వచ్చిన విద్యను ప్రదర్శించాడు. కానీ డబ్బుల కోసం జనం ముందు చేయలేదు. కానీ ఆ జాతరకి వచ్చిన మిగిలిన వారంతా డబ్బు సంపాదించుకున్నారు. చుట్టాలతో కలిసి జాతర చూశారు. ఎవరికి ముట్టాల్సింది వాళ్ళకి ముట్టింది. కానీ సుబ్బయ్యకి మాత్రం ఏదీ లేదు. కేవలం అందరూ అమ్మని సేవిస్తున్నారు, నేను సేవించలేకపోతున్నాను అన్న దిగులు తప్ప. కావున తనకు వచ్చిన విద్యని అమ్మవారి ముందే ప్రదర్శించాడు సుబ్బయ్య. ఆ కుంకపు పాదముద్ర చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. ధర్మకర్త చెప్పిన మాటను నమ్మారు. దానితో అందరూ సుబ్బయ్యని నిద్రలేపారు. అమ్మవారిని సేవించుకోవడానికి వచ్చానని చెప్పాడు సుబ్బయ్య. ఆ తరువాత సుబ్బయ్యని ఆ దేవాలయంలోనే దేవాలయం సేవకుడిగా అక్కడే ఉంచుకున్నారట. నిజమైన భక్తి ఎవరిది అంటే భగవంతుని కోసం ఎవరైతే సేవ చేస్తారో వారిదే నిజమైన భక్తి. వారి కోసం ఆ దేవుడు కూడా దిగివచ్చి ఆదుకుంటాడు. నిజమైన భక్తునికి భక్తే ప్రయత్నం, భక్తే సాధనం. ఇంకా ఆ తరువాత సుబ్బయ్య దేవాలయ సేవకుల్లో అలానే ఉండిపోయి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం సేవించుకుంటూ ఉండేవాడు. ఆలయానికి సంబంధించిన పనులు చేస్తూ ఉండేవాడు. పూర్వం సురథుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు అమిత బలశాలి, ధర్మం ఎప్పుడూ కూడా తప్పడు. ఆ రాజు అమ్మవారి యొక్క పరమ భక్తుడు. ఆ సురథుడు అనేక రాజ్యాలను జయించి సువిశాల సామ్రాజ్యాలను స్థాపించాడు. సామ్రాజ్యంలోని ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. ఎప్పుడైతే ఒక మనిషి ఉన్నత స్థాయికి చేరుకుంటాడో అతన్ని పొగడటానికి అనేక మంది పోటాపోటీలుగా అతని చెంతకు చేరతారు. ఎలా అంటే బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు. గెలిచిన వాడి మాటలు సమాజం వింటుంది, కానీ గెలుస్తాను అని చెప్పేవాడి మాటలు సమాజం వినదు కదా. అదేవిధంగా గెలిచిన వాణ్ణి పొగిడినట్టు గెలుస్తాను అనేవాణ్ణి ప్రోత్సహించదు మన సమాజం. ఆ విధంగా అందరూ సురథుని చుట్టూ చేరి ఆ రాజును మెచ్చుకోవడంతో కొన్నాళ్లకు ఆ రాజుకి అహంకారం తలకెక్కింది. సాధించిన విజయాలన్నీ తన శక్తి సామర్థ్యాల వల్లే సాధ్యమయ్యిందని సురథుడు అమ్మవారి కటాక్షాన్ని విస్మరించాడు. ఏ క్షణంలో అయితే జగన్మాతని పక్కన పెట్టి అమ్మవారిని అలక్ష్యం చేయడం మొదలు పెట్టాడో ఆ క్షణమే అమ్మవారు ఆగ్రహించి అతన్ని వదిలి వెళ్ళిపోయింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆ రాజుకి ఆ విషయం కూడా తెలియలేదు. సురథుడు పరిపాలించే రాజ్యంలోని చిన్న సామంతరాజు ధీమంతుడు. అతడు అమ్మవారి పరమభక్తుడు. ప్రతిరోజు అమ్మవారిని నియమనిష్టలతో పూజిస్తాడు. సురథుడి అహంకార ధోరణి విన్న ధీమంతుడు చుట్టుపక్కల రాజుల సహకారంతో 2,000 సైన్యాన్ని పోగు చేసి సురథుణ్ణి ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. 10,000కు పైగా సేనగల సురథుడు గర్వంతో తన సేనను నడిపించాడు. కానీ
ధీమంతుని సేనలోని ఒక్కొక్కరు 10 మంది సురథుని సైన్యంలో వారిని ఎదిరించి మట్టి కరిపించారు. ఇదంతా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ధీమంతునికి ఉండటం వలనే. ఒక్క రోజులోనే సురథునికి భారీ నష్టం వాటిల్లింది. తన సైన్యం ఇలా ఓడిపోవడం చూసిన రాజు ధైర్యం కోల్పోయి మానసికంగా కృంగిపోయాడు. అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోవడం వలనే ఇంకా చాలా సైన్యం మిగిలి ఉన్నప్పటికీ, యుద్ధం చేస్తే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, అమ్మవారి అనుగ్రహం లేని కారణంగా యుద్ధభూమి నుండి పిరికివాణిలాగా భార్యాబిడ్డలతో సహా అడవిలోకి పారిపోయాడు. అక్కడ అడవుల్లో తిరుగుతూ సుమేధుడు అనే ఋషి ఆశ్రమంలో తలదాచుకున్నాడు. ఎంతో బలపరాక్రమశాలి అయిన తన భర్త ఈ విధంగా ఎందుకు పిరికివాణిలా పారిపోయాడో ఆ రాజు యొక్క భార్యకు అర్థం కాలేదు. భార్య కారణం అడిగినా రాజు ఏమీ చెప్పలేదు. చివరికి ప్రయోజనం లేక సుమేధ ఋషి దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఓ ఋషివర్య, నా భర్త యొక్క అధైర్యానికి పిరికితనానికి కారణం ఏమిటి అని అడుగగా ఆ ఋషి దివ్య దృష్టితో కారణం ఆలోచించి ఆ రాణితో ఇలా అన్నాడు, మహారాణి, నీ భర్త అహంకారంతో అమ్మవారిని విస్మరించాడు. సాధించిన విజయాలన్నీ తన పరాక్రమం కారణంగానే అని భావించాడు. దానికి అమ్మవారు ఆగ్రహించి నీ భర్తను విడిచి వెళ్ళిపోయింది. అందుకే నీ భర్తకు ఈ గతి పట్టింది అని అంటాడు. అందుకు మహారాణి ఈ విధంగా అంటుంది, ఓ ఋషివర్య, దీనికి తరుణోపాయం మీరే చెప్పాలి అని అడిగింది. అప్పుడు ఋషి ఈ విధంగా చెప్తాడు, రాజు ప్రతినిత్యం అష్టోత్తర శతనామావళిలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు మళ్లీ తిరిగి రాజుకి లభిస్తాయని చెప్తాడు. అప్పుడు మహారాణి రాజు కలిసి అమ్మవారిని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆ రాజును అమ్మవారు అనుగ్రహించింది. ఇక సురథుడు అడవిలో ఆటవిక వీరుల సేన సహాయంతో ఒక చిన్న సేనను సమకూర్చుకుని ధీమంతుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి అమ్మవారు ధీమంతుని కలలో కనిపించి సురథునిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి అతని రాజ్యం అతనికి ఇచ్చేయవలసిందిగా ఆజ్ఞాపించింది. సురథునికి కూడా కలలో కనిపించి, మీరు ఇరువురూ నా భక్తులే, ఇద్దరూ యుద్ధం చేసుకోకండి, ధీమంతుడు ఇచ్చిన రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పింది. క్షత్రియుడు అయిన సురథుడు రాజ్యాన్ని దానంగా తీసుకోవడం ఇష్టపడక తన ఏకైక పుత్రిక అయిన చంద్రభాగను ధీమంతుడికి ఇచ్చి వివాహం జరిపించాడు సురథుడు. ఈ విధంగా ఆ ఇద్దరు రాజులు అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో రాజ్యాన్ని పరిపాలించారు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే మీ ఇంట్లోని పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత గుమ్మం ముందు ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు పెట్టి ముగ్గుని అలంకరిస్తే లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. అలానే మీరు ప్రతి మంగళవారము శుక్రవారము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి పాదం ముగ్గు మీ ఇంట్లోని పూజ గదిలో, అలానే తులసి కోట ముందు మీ ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి, అంటే ఈ లక్ష్మీదేవి పాదం వేసి మనం పసుపు కుంకుమ పువ్వులతో అలంకరిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కానీ ఈ ముగ్గుని మాత్రం పొరపాటున కూడా తొక్కకూడదు. అలానే మనం ఈ ముగ్గు వేశాక మనం ముగ్గులోనే కాకుండా గుమ్మానికి రెండు వైపులా చిటికెడు పసుపుని కానీ మనం పెడితే మన ఇంట్లోకి దుష్ట శక్తులు అస్సలు ప్రవేశించవు. దరిద్ర దేవత మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాదు. అలానే క్రిమి కీటకాలు కూడా అస్సలు రావు. అలానే పసుపు గురుగ్రహానికి సంకేతం. లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం. కావున ఎవరైతే లక్ష్మీదేవి పాదం ముక్కు మంగళవారం శుక్రవారం రోజున మీ ఇంటి గడప ముందు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. అలానే సాయంత్రం పూట మీ గుమ్మానికి రెండు వైపులా ఉప్పు దీపం పెట్టి ఆ దీపం యొక్క నూనెలో 2 యాలుకలు 2 లవంగాలు కానీ వేశారంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత పారిపోతుంది. అలానే ఎప్పుడూ కూడా మనం ఉదయం నిద్రలేవగానే మన ఇంటి వాకిలి ముందు పేడ నీళ్లు చల్లి ముగ్గు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు. ప్రతిరోజు ఎవరి ఇంట్లో అయితే ముగ్గు వేస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మన వాకిట్లో మనం ఎప్పుడూ కూడా ఓం, అలానే స్వస్తిక్ గుర్తు, శ్రీ గుర్తుతో కలిగిన ముగ్గులని అస్సలు వేయరాదు. ఈ విధంగా వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ఇలాంటి ముగ్గుల్లో దైవ శక్తులు ఉంటాయి. కావున ఎప్పుడూ కూడా మనం ఇలాంటి ముగ్గులని మన వాకిట్లో అయితే అస్సలు వేయరాదు. మన పూజ గదిలో కానీ, తులసి కోట ముందు కానీ, మన ఇంటి యొక్క ప్రధాన ద్వారం గుమ్మం ముందు కానీ వేయచ్చు.
అంటే మనం ఎక్కడైతే తొక్కకుండా ఉంటామో ఆ ప్రదేశంలో మాత్రమే వేయాలి. అలానే ఎవరైతే ఉదయం 5:30 నుంచి 6:30 మధ్యలో ముగ్గు వేస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చుని వాళ్ళ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మీ ఇంటి గుమ్మం ముందు మంగళవారం రోజు, శుక్రవారం రోజు లక్ష్మీదేవి పాదం ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు, కుంకుమ పువ్వులు వేసి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి.